Nelluru Rural Niyojakavargamloni 27va Municipal Corporation Division lo Guruvaram Nelluru MP Rural YCP Incharge Adala Prabhakar Reddy Palu Abhivruddhi Karyakramalaku Srikaram Chuttaru. Division ku vichesina MP Adalaku YCP Nayakulu Prajalu Ghana Swagatam Palakaru. Anantaram Division loni Ritvik layout lo 76 lakhala rupayalu nidulato Palu Abhivruddhi Karyakramalaku MP Adala Shankusthapana Chesaru. Ee sandarbhanga Erpatu Chesina Samaveshamlo MP Adala Prabhakar Reddy Matladutu Nelluru Rural Abhivruddhiki Visheshanga Krushi Chestunnatlu Teliparu. CM Jagan Palanalu, Praja Sankshamame Deyanga, Mundukeltuna Manaru. E. Kramamlo, Rural Pardalo Avasramana, Anni Abhivruddhi Panulanu, Vegavantanga Purti Chestuna Mancheparu. Ine Padimlo, 27va Division Lo, 76 lakhala rupayalato, Abhivruddhi Panuluku, Shankusthapana Chesamanaru. E. Karyakramamlo, Nagara Mayor, Potluru Sravanti Jayavardhan, DCCB Maji Adhyakshulu, Anam Vijay Kumar Reddy, 27va Division in charge, Sannapareddy Venkata Subba Reddy, Vijay Dairy Chairman, Kondireddy Rangareddy, Sannapareddy Penchal Reddy, AMC Chairman, Pernati Koteswara Reddy, YCP Nayakulu, Karyakartalu Palgunnaru. మనం పార్క్ అయితేనేమి రోడ్లు అయితేనేమి శంకుస్థాపన చేసుకున్నాం. గతంలో కూడా కొన్ని రోడ్లకి శంకుస్థాపన చేసి ఆ పనులు కూడా పూర్తి చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండే పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఎంతో సుఖశాంతులతో ఉన్నారు. దానికి కారణం గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసి వారి అభివృద్ధికి తోడ్పడటం అనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే ఒక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా స్కూల్స్ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు ప్రోగ్రాం కింద చక్కగా తీర్చిదిద్ది పిల్లలు స్కూల్కి వచ్చే విధంగా వారికి నాణ్యమైన రష్ నాణ్యమైన భోజనం వారి తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు వేయడం అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. గతంలో తెలుగుదేశం వాళ్ళు ఓన్లీ సంక్షేమాలు ఇస్తున్నాడు, అభివృద్ధి జరగడం లేదు, మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలికారు. తప్పితే గతంలో వాడు చేసింది ఏమీ లేదు, పేద ప్రజలను ఆదుకున్న కార్యక్రమం ఒకటి కూడా లేదు. ఈరోజు మన భారతదేశం మొత్తం మీద మన రాష్ట్రంలో జరిగినన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లేవనేది కూడా మీరు అందరూ కూడా గుర్తించాలి. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మహిళల ఖాతాల్లో వేయడం కూడా ఒక ప్రత్యేకత, ఎందుకంటే మహిళల ఖాతాల్లో వేస్తే వాళ్ళు ఆ డబ్బుని వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ కుటుంబ అభివృద్ధికి ఉపయోగిస్తారనే లక్ష్యంతో వాళ్ళ ఖాతాల్లో వేయడం జరుగుతుంది. ఈరోజు మన ఇళ్లకే తెచ్చి మన పెన్షన్లు అయితేనేమి రేషన్లు అయితేనేమి ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో వచ్చి ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం. గతంలో వాళ్ళు పోయి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు తిరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు లేకుండా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం. ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ఎంతో ఉపయోగం కలుగుతూ ఉంది. అట్లనే మనకి ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 5-6 నెలల్లో మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మీరు తప్పకుండా వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఆదరించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి పరిచి జిల్లాలోనే నంబర్1 స్థానాన్ని తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞంలో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.